సంగారెడ్డి జిల్లా రామచంద్రపురంలోని బీహెచ్ఎల్ డిపోను తరలించడాన్ని వ్యతిరేకిస్తూ డిపో ముందు కాంగ్రెస్ నాయకులు ధర్నాకు దిగారు. ఆర్టీసీ డిపోను ఇక్కడ నుండి తరలించడం వల్ల లక్షలాది మంది విద్యార్థులకు, వేల మంది ఆర్టీసీ ఉద్యోగులకు అన్యాయం జరుగుతుందని కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి శ్రీనివాస్ అన్నారు. పట్టంచేరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఇకనైనా సమస్యను పట్టించుకోవాలని డిమాండ్ చేశారు. లేదంటే రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ ఎత్తున ఉద్యమాలు, ధర్నాలు చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఇది చాలా బాధాకరమైనటువంటి విషయము. మరి దాదాపుగా 35 సంవత్సరాల సంధి లేనటువంటి పరిస్థితి, మరి ఈరోజు కొత్తగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మరి ఈరోజు ప్రభుత్వాలు సౌకర్యాలు కల్పించేది పోయి ఉన్నటువంటి సౌకర్యాలు తీసేసే పరిస్థితికి వస్తా ఉంది. మరి ఇది ఒక వివక్షగా దాదాపుగా 2 సంవత్సరాల క్రితమే సగం బస్సులని ఇక్కడ నుంచి మరి ఆ రోజు తీసేయడం జరిగింది. సిటీ బస్సులు ఆ రంగారెడ్డి జిల్లాలో డివిజన్ లో కలపడం జరిగింది. ఆ రోజు పోరాడడం వల్ల సగం బస్సులు ఆపడం జరిగింది. ఎందుకంటే మహిళలు ఉన్నారు, కండక్టర్లు, వాళ్ళందరికి ఇబ్బంది అవుతుంది. ఇక్కడ చాలా సంవత్సరాల సందర్భం ఇక్కడ పనిచేస్తారు, ఇక్కడ స్థిరపడి ఉన్నారు, వాళ్ళకి ఇబ్బంది అవుతుందని చెప్పి ఆ రోజు పోరాడడంతో మరి ఆ రోజు సగం బస్సులను ఆపి మహిళలందరినీ కూడా ఇక్కడ పెట్టి